Hello, Harinath Garu, and hi, Nishi. Hi. Hi, how are you, Andy? I'm great, Andy. Meera la unnaru. Fantastic, fantastic. Superb. So, 28th, Captain Rana Pratap release kaabothundi. Asala perulone oka power untundi. Rana Pratap anna perulo oka power, Captain Archie, Captain Rana Pratap ani. So, enti mimmalni prerepinchina amsalu enti ante ee script meeru cheyadaniki? Ante main ga andi ఒకటి జవాన్ స్టోరీ కింద క్యాప్షన్. అంటే జవాన్ అన్నవాడు మన సరిహద్దుల్లో కాపు కాస్తూ ఉంటాడు, మనని శాంతి భద్రతలు నెలకొల్పుతుంటారు, మనకి ఎటువంటి శత్రువుల బారి నుండి కాపాడుతుంటాడు. అటువంటి వాళ్ళకి అనుగుణమైన స్టోరీ ఇది. సో అటువంటి వాళ్ళకి మనకి కాపు కాసింది ఒక చరిత్రలో చూసుకుంటే మన ఎంతోమంది ఫారినర్స్ ఇన్వైట్ చేశారు మన ఇండియాని. అప్పుడు ఒకనొక వీర సైనికుడు వీరుడు రాణా ప్రతాప్ మనం చదువుకుంటాం పుస్తకాలలో. సో అతని పేరు పెట్టుకుంటే దాంట్లో స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే ఇప్పుడు చేసుకున్న ఒక జవాన్ కూడా ఒక రాణా ప్రతాప్ అంశ అన్నట్లు కూడా వస్తుంది. అందుకనే ఆ స్ట్రెంగ్త్ పేరు పెట్టుకున్నాము. సో ఈ జవాన్ అంటే ఒక సైనికుడు హిమాలయాల్లో అక్కడ శ్రీనగర్లో -40 డిగ్రీస్ సెల్సియస్లో ఉండి అక్కడ సేచన్ గ్లాషియర్స్లో మనకు కాపు కాస్తూ పాకిస్తాన్ దుండగుల పరి నుంచి మన వాళ్ళని మనల్ని రక్షిస్తుంది ఒక వీర జవాన్లు. అటువంటి వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకి ఒక వైఫ్ ఉంటుంది, తర్వాత పిల్లలు ఉంటారు. ఇంతమంది వాళ్ళందరినీ సాక్రిఫైస్ చేసి అదొక వృత్తిగా తీసుకుని దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక జస్ట్ జాబ్ కాదు ఒక బాధ్యతగా తీసుకుని ప్రాణత్యాగాన్ని చేసేదాన్ని కూడా వెనుకాడకుండా చేసే మహోన్నతమైన వ్యక్తులు జవాన్లు. సో వాళ్ళ గురించి స్టోరీ చేయడంలో చాలా చాలా ఆనందంగా ఉంటుంది అనేసి వాళ్ళే రియల్ హీరోస్ అనేసి అనిపించింది. సో ఇది హీరో మూవీ. సో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ జవాన్స్. అందులోనే అక్కడ మనకి రాసు కూడా ఉన్నారు, ఈ చిత్రం మన వీర జవాన్లకు అంకితం అని చెప్పి. సో వాళ్ళకి డెడికేషన్ ఇచ్చారనమాట మూవీ మొత్తాన్ని కూడా. యా, అండ్ మీరు రీసెర్చ్ చేసేటప్పుడు అఫ్కోర్స్ మనకి మన ఆర్మీ గురించి కావచ్చు, సోల్జర్స్ గురించి కావచ్చు, కొన్ని కొన్ని పాయింట్స్ తెలిసినా ఇలా ఒక మూవీగా ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళాలి అంటే కొన్ని పాయింట్స్ మనం రీసెర్చ్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో అలా మీరు చేసిన రీసెర్చ్లో కావచ్చు, హోంవర్క్లో కావచ్చు, మళ్ళీ బాగా ఒక నో ఆస్టోనిషింగ్గా ఒక ఎగ్జైట్మెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? ఓ, చాలా ఉన్నాయండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో ఏ సినిమా చేయాలని కూడా ఒక ఇంట్రెస్ట్ కనిపించాలి. ఇప్పుడు మనకి మిమ్మల్ని అడుగుతాను ఒక క్వశ్చన్, మనకి భారతదేశానికి శత్రు దేశాలు ఏమున్నాయి? పాకిస్తాన్ ముందుగా వచ్చేది, చైనా. ఆ రెండు కలిపితే ఏమవుతుంది? అది పరిస్థితి, అది సినిమా. సో మనకు శత్రువులైన ఒక చైనా వాళ్ళు సిల్క్ రోడ్ అని ఒకటి చేశారు, ఒక 6-లేన్ హైవే ఎక్కడ చైనా నుంచి ఆల్ ది వే పాకిస్తాన్కి. దాన్ని ఒక గ్వాదర్ అనే ఒక పోర్ట్లో ఒక ఫిషింగ్ విలేజ్ ఉంది పాకిస్తాన్లో, బలోచిస్తాన్ ఏరియాలో. ఆ ఏరియాని లీజ్కి తీసుకుని అది ఒక పెద్ద పోర్ట్గా డెవలప్ చేశారు ఎవరు, చైనా వాళ్ళు. అంటే ఫస్ట్లో వాళ్ళ కామర్స్ అంతా జరగాలంటే ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇక్కడికి లేకపోతే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలంటే లేకపోతే ఆఫ్రికా వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళా సౌత్ చైనా సీ నుంచి వచ్చి ఇండియన్ ఓషన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ గల్ఫ్కి వెళ్తారు. కానీ ఇప్పుడు సిల్క్ రోడ్ వల్ల ఏమైందంటే డైరెక్ట్గా వాళ్ళకి అరేబియన్ సీకి యాక్సెస్ వచ్చేసింది. ఒకటి, రెండు, అక్కడ ఉన్న వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్న దానికంటే మిలిటరీ వాళ్ళని తిప్పేశారు అక్కడికి. సో మనకి పాకిస్తాన్ ఒకటే కాకుండా పాకిస్తాన్లో ఉన్న బార్డర్లో చైనా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో దెర్ ఆర్ టూ వరల్డ్. ఇదంతా అండర్ కరెంట్లో జరిగే విషయాలండి. ఇవి ఇప్పుడు పరిశోధన మీరు చెప్పారు, రీసెర్చ్ చేస్తే కానీ ఇవన్నీ తెలియవు మామూలు ప్రజలకు తెలియదు. సో చూస్తూ ఉంటే ఇది జరిగింది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఇంకొక పోర్టు కడుతున్నారు ఎక్కడ, ఇరాన్లో. వాళ్ళకి 100 కిలోమీటర్స్ దూరంలో చాబ్రి అనే చోట్ల వాళ్ళకి చెక్ పెట్టేదానికి కడుతున్నారు. అలాగే కాకుండా ఈ
వాదర్ పోర్టు 120 కిలోమీటర్స్ మన ఇండియా నుంచి. సో చాలా సున్నితమైన విషయం అటువంటి ఏరియాకి ఏం జరుగుతుందంటే ఇది డైరెక్ట్ బై అటాక్ చేసేదే లేదు. ఇది వాళ్ళే సపరేట్ కంట్రీ, అది సపరేట్ కంట్రీ చేసుకోడు. కానీ అది ఏం జరుగుతుందని కనుక్కునేదానికి ఒక అంశం, అదే మన స్టోరీ. ఓకే, అండ్ ఈజ్ కమింగ్ టు యూ నిషి గారు. సో ఈజ్ ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్లో నటించడం మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ హౌ డు యూ ఫీల్ యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ? ఫీలింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ ఇన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ఫార్, అండ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ was quite interesting. Even the role which is given to me is quite interesting, a very strong character. So yep, quite exciting. Yes sir, Harinath garu indulo Suman garu kuda oka manchi powerful role lo kanipinchabothunnaru ani trailer chuste ardham avutundi aina role ela undabothundi ante oka na role vachesi captain andi ante officer's rank lo lowest, major ante koncham high rank. So ఇటువంటి ప్రక్రియలు చేయాలంటే, ఎవరైనా వేరే దేశంలో ఉండి కనుక్కోవాలంటే, స్పై లాగా చేయాలంటే ఎందుకు చేయాలి, ఏంటి వాళ్ళకి ప్రాజెక్ట్, ఏంటి ఏం కనుక్కోవాలి, ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఊహగానం ఉన్న క్యారెక్టర్ అన్నమాట అది మేజర్ క్యారెక్టర్. సో నాకు వెన్ను తట్టి నన్ను ఒక ప్రోత్సహించి రాణా అనే ప్రతాప్ అనే క్యారెక్టర్కి ఉత్సాహం ఇచ్చి ఇటువంటి పని చేయాలి అనేసి గైడ్ చేసే క్యారెక్టర్. నైస్. సో ఇది 2 ఇయర్స్ అవుతుంది కదండి మీరు స్టార్ట్ చేసి సబ్జెక్ట్, 2 ఇయర్స్ అవుతుంది. సో ఈ 2 ఇయర్స్ లోపలే మనకు బయట నో సొసైటీలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, నో పుల్వామా కావచ్చు, బాల్కోట్, ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఏంటి అవి జరిగిన తర్వాత దానికి ఏమన్నా జోడిస్తూ దానికి రిలేటెడ్గా ఏమన్నా పెట్టడం జరిగిందా, లేకపోతే మీ స్క్రిప్ట్లో ఆల్రెడీ ఉన్నవి ఇక్కడ ఏమన్నా రియల్గా జరిగినాయి అంటారా? అది తమాషా. ఇప్పుడు అభినందన్ ఉంది కదండి. సో ఆ స్టోరీ అభినందన్ జరిగింది 3 నెలల క్రితం. నా స్టోరీ రాసింది 2 ఇయర్స్ క్రితం. నా షూటింగ్ స్టార్ట్ చేసింది నవంబర్లో, డిసెంబర్లో జనవరిలో అయిపోయింది మొత్తం షూటింగ్. దాని తర్వాత అభినందన్ ఇష్యూ జరిగింది. సో తమాషా, అట్లా కోయిన్సిడెన్సెస్ ఆఫ్ లైఫ్ అంటారు. సో ఆ కోయిన్సిడెన్స్ జరిగింది ఇక్కడ. అంటే అంతా ఒకటే కాదు, బట్ ఇట్ ఇస్ సంథింగ్ సిమిలర్. మీ పర్సనల్ వ్యూ ఏంటి ఈ ఇష్యూస్ మీద, అభినందన్ గారిది అయితే ఏంటి, పుల్వామా దాడి, వీటన్నిటి మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? పర్సనల్ ఒపీనియన్ అంటే దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్. ఇది 1947లో డివిజన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉందండి. మనం ఎన్ని వార్స్ చేసాము, 1971లో వార్ ఉంది, దాని తర్వాత 65 అనుకుంటా 66లో ఒక వార్ ఉంది. సో ఈ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. మొదటి వార్లో జరిగినప్పుడు, పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, అప్పుడు హిస్టరీలో చూసుకుంటే అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్, అక్కడికి వెళ్ళి ఆ తాష్కెంట్కి వెళ్ళి చంపేశారు అక్కడ ఆయన్ని. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళా 1971లో జై బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ వార్ జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు చేసిన పని. సో ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇన్సిడెంట్స్. మనం న్యూక్లియర్ వెపన్ పెడితే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ పెడతారు. వాళ్ళకు తినలేకపోయినా ఇటువంటి అరాచకలు చేసైనా, ఇప్పుడు ఇటువంటి ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ మిలిటరీ ఇన్స్టలేషన్ చేస్తుంటారు. అక్కడి నుంచి వాళ్ళనే కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. ఇవన్నీ ఒక 2-3 జనరేషన్స్గా మనం చూస్తున్నాం. సో దాంట్లో ఒక స్టోరీ ఇది అంతే. ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ ఏమంటే, వాళ్లే కాకుండా చైనా వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు చాలామంది, పాకిస్తాన్ ఒక్కటైతే ఏం కాదు, చైనా వాళ్ళు కూడా మనకి 1960లో ఇచ్చేసి 1 మిలియన్ స్క్వేర్ మైల్స్ ఎంతో కొట్టేశారు అక్కడ నార్త్ ఈస్ట్ టెరిటరీలో. సో వాళ్ళకేమంటే, చైనా వాళ్ళు ఏమంటే ఎక్స్పాన్షనిస్ట్, ఎక్కడికి పోయినా వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలి. అది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో కలిసి మనకు పక్కలో బల్లింగా తయారయ్యి, బల్లింగ్ ఎట్లయిందంటే పెద్ద బాకులాగా తయారైంది, బాకులు మంచి మంచి. సో దట్ ఈస్ అ వెరీ వెరీ sensitive thing going on. Yeah. And Harinath garu, meeru doctor kuda by profession,
సో యూ మామూలుగా కొంతమంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాము అంటూ ఉంటారు, బట్ మీరు రెండు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తూ ఉన్నారు, డాక్టర్ అండ్ యాక్టింగ్ ప్రొఫెషన్ రెండు. ఎలా అనిపిస్తుంది మీకు? కత్తి మీద సామ లాంటిదండి, ఎందుకంటే డాక్టర్గా ఉంటే అంటే కొన్ని విషయాలు నేను సమంజసంగా దానికి సాటిస్ఫై చేయలేను. అంటే డాక్టర్లు అంటే రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఇన్పేషెంట్ అంటారు, అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూడటం, అది మన ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఎవడించేది విశేషం కాదు. రెండోది వచ్చేసి ఆఫీస్ ప్రాక్టీస్ అంటారు, క్లినిక్లు. క్లినిక్లు అంటే మనం ఎవరినైనా షెడ్యూల్ చేసుకోవచ్చు, ఈరోజు ఒక 2 వీక్స్ నేను రానంటే అంతే రానని తెలుసు. సో అట్లా తగ్గించుకోవడం జరిగింది. సో అలా మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకుంటూ దీంట్లో మనకు కథ రాసుకోవడం, దాని తర్వాత వచ్చేసి స్క్రీన్ ప్లే డైరెక్షను, తర్వాత డైలాగులు, తర్వాత వచ్చేసి షార్ట్ డివిజన్లు అన్నీ. అండ్ యూస్ యాజ్ అ డాక్టర్గా ఈ రీసెంట్గా జరిగిన ఈ కోల్కత్తా డాక్టర్స్ ఇష్యూ, సో సమ్మె జరిగింది కదండి ఒక కొన్ని రోజుల ముందు, సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటండి, చాలా అరాచకం జరుగుతుంది కంట్రీలో. ఒక వైద్యం నారాయణో హరి అన్నారు, అంటే వైద్యుడు అంటే ఒక దేవుడితో సమానం అనేసి. అది ఇప్పుడు ఏం జరుగుతుంది, అటువంటి ఒక రెండో దేవుడు మనకు ప్రాణమిచ్చే దేవుడు అనే లెవెల్లో వచ్చి ఇప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళని చంపడం. సో చాలా చాలా అరాచకం అండి. మనకు మా ప్రభుత్వం హెల్ప్ చేయాలి. ప్రభుత్వం ఎన్ని లాస్ ప్యాస్ చేసినా లా ఒకటి ప్యాస్ చేయడం ఈజీ, లోపల పోవడం ఈ లా చేస్తారు జీవో అవుతుంది వస్తుంది, దాని తర్వాత దాన్ని అమలు చేసేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు ఉన్నవాళ్ళు, చట్టం ఉన్నవాళ్ళు ఒకళ్ళకిద్దరికి ఇటువంటి అరాచకాలు చేసి తల బద్దలు కొట్టి అటువంటి వదర్ హిస్టరీ అలైవ్ ఆర్ నాట్ దట్ జూనియర్ డాక్టర్ వన్ రిపోర్ట్ చేసి ఇట్ ఇస్ డైడ్ అండ్ ఆల్ అదర్ స్టఫ్. సో ఈ ఒక్కటి ఒక చోటే కాదండి, ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. కానీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల వాళ్ళని ఏమి చేయట్లేదు, దానివల్ల వీళ్ళు చెలరేగిపోతున్నారు. సో ప్రభుత్వమేమో మంచి ఆధునికమైన వైద్య విధానాలని సరఫరా చేయదు. మనకు గవర్నమెంట్ బడ్జెట్ చూసుకుంటే 1% కూడా ఉంటుందో లేదో హెల్త్ కేర్కి. మిగతా వాళ్ళు ఎవరైనా బిజినెస్ వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ పెట్టి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ చేస్తుంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి బతకాలి, అటువంటి ఇదనమాట కన్స్యూమర్ ప్రాక్టీస్ అయిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఆందోళన కలిగే విషయం. చాలామంది ఇది ఎందుకురా మనం డాక్టర్ వృత్తి చేయాలనేసి కూడా విరక్తి కలిగే విషయం. దీన్ని అందరూ ఖండించాలి, ప్రజలు ఖండించాలి, ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలి, హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి, అలాగే ప్రభుత్వం కూడా దీనికి సహకారం చేయాలి. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మూవీలో? హౌ విల్ బి యువర్ క్యారెక్టరైజేషన్? సో అబౌట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ వన్, నాట్ లైక్ అ వెరీ సింపుల్ కైండ్ ఆఫ్ అ పబ్లిక్ గర్ల్. నో, ఇట్స్ నాట్. ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫాక్సీ క్యారెక్టర్. ఇట్స్ మోర్ ఆఫ్ అ వెరీ టఫ్ క్యారెక్టర్, అ టఫ్ గర్ల్ హూస్ అ క్లబ్ డాన్సర్. సో ఇట్స్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ వన్. He made it more interesting though. So more recently ga vachin dan gurinchi, it's my body, my soul, my life. How I want to live is none of anybody's business. Work is worship. And nen bar dancer ku pan chestanu ante antarke bar dancer pan chesan anesi na character cheap ga chudoddu ane kind of character. Yeah, even the dialogues are very అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఫంటాస్టిక్. ఏంటి హర్నాథ్ గారు, మీ స్క్రిప్ట్ లో ఉన్నవన్నీ నిజంగా అంటే రాసుకున్న తర్వాత రియల్ లైఫ్ లో చాలా జరుగుతున్నాయి అసలు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న తన క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్న మాటలకు కూడా రిలేటెడ్ గా రీసెంట్ గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక పబ్ లో ఇలానే ఒక డాన్సర్ ని ప్రాస్టిట్యూషన్ లోకి ఇలా అంటే తను రిజెక్ట్ చేసింది అన్న, ఆమె డాన్సర్, ఆమె డాన్సర్ అంతే అన్నట్టు కూడా ఒక, ఇది కూడా జస్ట్ రీసెంట్ ఇష్యూ. ఐ డిడ్ దట్ అబౌట్ ఆల్మోస్ట్ లైక్ 6-7 మంత్స్ అగో. సో దిస్ ఆర్ ది థింగ్స్. అంటే అమ్మాయి పవర్ఫుల్ డైలాగ్, అది వృత్తి వర్క్ ఇస్ వర్షిప్ ఫర్ మీ. నేను నీతో పనిచేస్తున్నాను కాబట్టి నీతో పడుకోవాల్సిన అవసరం లేదు,
నా మైండ్, నా బాడీ, నా నా లైఫ్, నా లవ్, నా ఇష్టం, అది డైలాగ్ క్యారెక్టర్. మీ మూవీస్ అన్నిటికీ మ్యాక్సిమం మీరే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఉండడానికి రీజన్ ఏంటండి? ఏం లేదండి, ఇప్పుడు నాకు ఒకటి, నేను అమెరికాలో ఉంటాను హాఫ్ ది టైం. ఇక్కడికి వచ్చి అందరి చుట్టుపక్కల తిరిగి నేను వేషాల కోసం తిరిగడానికి టైం ఉండదు. సో నేను మూవీలు చేయాలంటే ఎవరో ప్రొడ్యూసర్ పట్టుకున్న వాళ్ళని తిరగాలంటే టైం ఉండదు. సో నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్. తర్వాత వచ్చేసి చేసిన మూవీలన్నీ కొంచెం ఒక పద్ధతిగా ఒక మెసేజ్ ఉండే మూవీస్ చేస్తాను, అదొకటి. రెండు, నేను తీసుకున్న సబ్జెక్టులన్నీ ఒక ఏదైనా నిజానికి సంబంధించిన విషయాలు. ఇంతవరకు ఒకటి గ్వాదర్ పోర్ట్ గురించి చెప్పాను, ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పాను, తర్వాత ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పాను. ఇటువంటివన్నీ చాలామందికి అవగాహన లేదండి. నేను డైరెక్టర్గా వెళ్ళి ఒక రెండు మూడు ఇద్దరు ముగ్గురికి మాట్లాడితే నేను డైలాగ్ లాంటిది, సార్ ఇదేదో సార్ బాగుండదు సార్, ఇది మాస్గా ఉండదు సార్, అది సార్ ఇది సార్ అంటారు. సో ఎందుకు తలకనొప్పి? నేను క్యారెక్టరైజేషన్ చేసి డైలాగులు రాసి సీని కాంట్ర పెట్టి అన్నీ పెడితే ఇదంతా ప్రజలు చూడరు సార్ అంటే, ప్రజలు చూడరంటే మనం వాళ్ళకి చెప్పేది కరెక్ట్గా చెప్తే ఎందుకు చూడరు అన్నది నా ఆశ. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లకు ఇంతకుముందు ఇచ్చినందుకు మొత్తం కథనంతా నా ఉద్దేశంలో పాడు చేశారు. నా నా టైమింగ్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వేస్ట్ అయిందని. సో ఆ అవగాహనతో నా స్టోరీ, నా డైలాగ్ ఇవి, సో డైరెక్షన్ నేనే చేస్తే పోతున్నాను. సో ఇప్పటికీ ఇది 4th మూవీ డైరెక్షన్. సో డైరెక్షన్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలుసు. సో ఎప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా షాట్ పెట్టాలి, ఏ ఏ ఏ ఏ సీన్ ఎట్లా ఉండాలి, ఎన్ని కెమెరాలు వాడాలి, ఏదానికి చేయాలి, మొత్తం లైటింగ్ ఉండాలి, ఎట్లా లో లైటింగ్, హై లైట్, సో మొత్తం అంతా అవగాహన ఉంది. సో ఇది పెద్ద కష్టం కాదు. అండ్ ఈ రీసెంట్ రిలీజెస్ మీరు చూసుకున్నట్లయితే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కంప్లీట్ చేంజ్ ఓవర్ వచ్చిందని చెప్పొచ్చు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఇంకొక కాన్సెప్ట్, ప్రతి ఒక్కటి ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అలా వస్తున్నాయి ఈ మధ్య మూవీస్ అంతా, ఒక ఎరా చేంజ్ అయిందన్న ఫీల్ వస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకి. ఏంటిది, దీన్ని మీరు ఎలా చూస్తారు? వెల్, ఇది అనదర్ చేంజ్ అండి. సో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ గురించి మన మన వాళ్ళు చేసినప్పుడు చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిస్తే ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు లేదు, ఏ సినిమా లేదు ఇంతవరకు. నెంబర్ 1. నెంబర్ 2, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇంకోటి లేదు. నెంబర్ 3, దీంట్లో ఏ ఈ అమ్మాయి క్యారెక్టరే కాకుండా వైఫ్ క్యారెక్టర్ ఉంది. వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి ఇప్పుడు జవాన్లు, ఎస్ ఇప్పుడు ఒక జవాన్ ఉంటాడు, జవాన్ ఉంటాడు చెప్పాను, ఇప్పుడు బార్డర్లో పోయి కాపు కాస్తుంటారు, ఒక 6 నెలలు పోతారో లేకపోతే సంవత్సరం పోతారో, ఒక 2 వీక్స్ ఇంటికి వచ్చి లీవ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఊరికి పోస్టింగ్ జరుగుతుందో, ఎస్పెషలీ స్పైయా లేకపోతే వాళ్ళకి ఇది ఎవరికి ఇచ్చి ఉంటారు చెప్పలేరు. వెళ్ళాలో ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఉంటాయో తెలియదు, కానీ వాళ్ళకి ఒక భార్య ఉంటుంది, ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ పెరుగుతున్నారు, ఏం చేస్తారు, ఎంత త్యాగం అండి. సో పెళ్ళాం బిడ్డలను వదిలేసి వాళ్ళ లైఫ్లో పిల్లల్ని వదిలేసి తర్వాత అక్కడికి పోయి ప్రాణత్యాగానికి వెనుకాడకుండా చేసే ఒక జవాన్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్ట్రక్చర్ ఏంటని లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి దానికి ఒక ఒక కాన్సెప్ట్ ఉంది, జవాన్స్ వైఫ్ అని. ఒక జవాన్ వైఫ్ ఉండాలంటే పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా బతుకుతూ వాళ్ళని ఇచ్చేస్తూ మొగుడు కోసం యూనో ఎదురు చూస్తూ సంవత్సరానికి 2 వారాలు 3 వారాల కోసం అది కూడా బిక్కుబిక్కుమంటూ ఎటువంటి యూనిఫామ్లో బయటికి వెళ్తాడో, కానీ ఎటువంటి యూనిఫామ్లు వెనక్కి వస్తాడో కూడా తెలియకుండా, అంటే యూనిఫామ్లు వెళ్ళి జాతీయ పతాకం కప్పుకొని రావచ్చు వెనక్కి. ఇటువంటి త్యాగమూర్తులు ఉన్నారు, వాళ్ళే జవాన్ల వైఫ్స్, వీర మాతలు, వీర మా పత్నులు, వీర వనితలు. సో వాళ్ళ గురించి కూడా ఎన్హాన్స్ చేసే క్యారెక్టరు. అందుకే ఈ జ్యోతిరెడ్డి గారిని ఎంచుకుంటాం ఆ క్యారెక్టరైజేషన్కి. సో ప్రజలకి మనం మర్చిపోతున్న అంశాలని మనకు చాలా మన దేశానికి, మన సంస్కృతికి, మన నాగరికతకి హత్తుకునే అంశంగా వాళ్ళు వాళ్ళని చూపించడం అదొక చాలా ఆనందంగా వేసింది. అంటే ఇప్పుడు ఇప్పటికే ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకటి చెప్పాము, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ స్ట్రక్చర్కి ఎంత ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్
అని కూడా ఎన్హాన్స్ చేసే పద్ధతిగా చెప్పాము. అదే కాకుండా జవాన్లకు చెప్తున్నాము. సో అన్ని హంగులు ఉంది, సమాజానికి ఇంట్రెస్ట్గా ఉండేది, తర్వాత వచ్చేసి ప్రమాదానికి మనం మర్చిపోతున్న వాల్యూస్ని గుర్తు చేసేదానికి కూడా ఉన్న సినిమా ఇది. నైస్ అండి. సో మీరు ఇందాక అన్నారు కదండి, అంటే నేను హాఫ్ టైం యుఎస్లో ఉంటాను, మ్యాక్సిమమ్ హాఫ్ టైం ఇక్కడ ఉంటాను అని చెప్పి. సో ఇఫ్ మీరు అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా మనకి రీసెంట్ ఒక ఇష్యూ అయినప్పుడు యుఎస్లో నో చాలామంది అక్కడ పట్టుబడడం కావచ్చు, దాన్ని అరెస్ట్ చేయటం, ఈ ఇష్యూస్ అంతా అయిన తర్వాత ఈ వీసా టర్మ్స్ ఇవంతా చాలా స్ట్రిక్ట్గా తయారైందంటే ఇక్కడ నుంచి ఎన్నో ఈవెంట్స్ మీద కావచ్చు ఇలా వెళ్ళే వాళ్ళకి నో జెన్యున్ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ కలిగిందని మేము వింటూ ఉన్నాము. సో మీకైతే దాని గురించి ఇంకెక్కువ అవగాహన ఉంటుంది అనుకుంటూ. ఇది న్యాచురల్ అండి, యూనో ఇవి పబ్లిక్లో ఉన్న ఇన్ఫర్మేషనే. సో ఇఫ్ యూ లుక్ అట్ గూగుల్ దెన్ విల్ టెల్ యూ ది హోల్ స్టోరీ. అక్కడ ఎఫ్బిఐ వాళ్ళు ఒక కిషన్ మగుడు మగుడు అనేసి ఒక ఒకతను ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఇఫ్ గూగుల్ ఇట్ యూ విల్ టెల్ ఆల్ దట్. వాడి మీద ఒక ఎఫ్బిఐ వాళ్ళు కాపుగా వచ్చి అరెస్ట్ చేశారు. అది చేస్తే దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు ఒక 10 మంది 15 మందిని వాళ్ళని ఇరుక్కొని వాళ్ళని ఒక విక్టిమ్స్గా ట్రీట్ చేశారు. ఆ విక్టిమ్స్ అనమాట వాళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏమో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ తెలుగు అమ్మాయిలు. సో వాళ్ళందరూ వీసా వచ్చి అక్కడికి వచ్చి విమెన్స్కే కాకుండా వేరే వేరే విధానాల్లో అవినీతిగా ప్రవర్తించారన్న అపోహలు తర ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు ఏమవుతుందో తెలియదు నాకు. అందువల్ల యుఎస్ కాన్సులేట్ కానీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి ఫర్దర్గా ఇష్యూయన్స్ వీసాస్ ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళు హీరోయిన్లు కానీ లేకపోతే ఒక యాంకర్లు కానీ వాళ్ళకి వీసాలు ఇవ్వడంలో చాలా చాలా స్క్రూటినీ చేస్తున్నారు. అది నిజమైన విషయము, దాంట్లో తప్పేం లేదు. సో వాళ్ళు చేయాలని వాళ్ళు చేస్తారు. దేశం వాళ్ళ దేశంలో పోయి అరాచకాలు చేయాలంటే ఇది ఇండియా కాదు కదా, అమెరికా. అమెరికాలో ఇటువంటివన్నీ చల్లవు. ఇక్కడ ఎవరికో లంచం ఇస్తే కొంచెం ఇది ఇస్తే అయిపోద్ది, కానీ అమెరికాలో లంచం ఇచ్చారంటే అదొక అఫెన్స్. ఆఫర్ చేస్తే కూడా దేవుళ్ళు కూడా జైలు ఫర్ 3-4 ఇయర్స్. సో ఇట్స్ అ సొసైటీ ఆఫ్ లాస్. లా ఎన్ఫోర్స్మెంట్ వెరీ వెరీ స్ట్రిక్ట్. నిషి గారు, వాట్స్ యువర్ బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ టోటల్ జర్నీ ఆఫ్ ద మూవీ? ఇట్స్ బిన్ ఫన్ షూటింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇన్సిడెంట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ మై ఫేవరెట్ వన్ ఇఫ్ యూ ఆస్క్ రిమెంబర్ దట్ సీన్ ఐ థింక్ ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ ద పూల్ వాలా రైట్ ఇట్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ వన్ when there was a harness with us and he had to lift me up from the pool. It was an interesting one. And even the dance number we were shooting, even that was very interesting. Like, I love dancing, so that was like the most interesting part for me. Even the fighting scene and everything, right? The whole movie is quite interesting, so what is న్యూస్ హరినాథ్ గారు, ఈ రీసెంట్ ఈ టాలీవుడ్లో కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఐఎమ్ షూర్ దట్ మీరు డెఫినెట్లీ అవేర్ ఉండే ఉండి ఉంటారు. ఒకటి క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మనకి బాగా ఇదయింది అండ్ దాని తర్వాత అదే వేలో ఇంకొకటి కూడా అఫ్కోర్స్ అది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట అయినా సరే ఈ ఇష్యూతోటి అది కూడా కొంచెం ఉధృతంగా ప్రచారంలోకి రావడం జరిగింది స్పాట్లైట్లోకి. అదేంటి అంటే మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్లకు ఇస్తూ ఉన్నాం అని చెప్పి. సో ఏంటిది, ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు దీని గురించి? అంటే రెండు క్వశ్చన్లు వేశారు. ఒకటి వచ్చేసి కాస్టింగ్ కోచ్ అన్నారు, ఇంకొకటి వచ్చేసి అమ్మాయిలని తెలుగు అమ్మాయిని తీసుకోకుండా ఎందుకు బయట నుంచి తీసుకొస్తున్నారు అన్నారు. యా ఎవరైనా ఒకటి కాస్టింగ్ కోచ్ అంటే అది నాకు పెద్ద అవగాహన లేదండి. నేను వచ్చి సినిమాలు చేసుకుని వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఎక్కువ ఉండటం లేదు. కానీ ఉందని అందరూ అంటారు. ఇప్పుడు మా హీరోయిన్ ఇక్కడ కూర్చోంది, అమ్మాయికి. సో అటువంటి నేను ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. సో వాళ్ళని కించపరిచి తర్వాత వచ్చి వాళ్ళ మా వ్యక్తిత్వాన్ని నేను కించపరిచేసేటువంటి చేయడం చాలా నీచమైన పని.
అటువంటి ఎవరన్నా అందరూ చేయరు, కొంతమంది చేస్తారేమో, కొంచెం చేస్తే దానికి వల్ల ఇండస్ట్రీకి మొత్తానికి చెడిపోయి రావడం ఖాయం. అన్నిట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దాని మీద బతికే వాళ్ళు, కొంతమంది నీచులు ఉన్నారు. అందుకని ఇండస్ట్రీ అనేది బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, దాన్ని మనం కించపరచకూడదు. అదొకటి. రెండు, వేరే లాంగ్వేజ్ నుంచి ఆర్టిస్ట్ అంటే నాకు, నేను భారతదేశం అంతలో ఎవరికైనా తీసుకోవచ్చు, మనకు ఆంధ్రాకి తెలంగాణకి పరిమితం కావాల్సిన అవసరం లేదు. క్యాస్టింగ్ బట్టి, క్యారెక్టరైజేషన్ బట్టి. దీంట్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి చాందిని క్యారెక్టర్. సో చాందిని క్యారెక్టర్ బార్ డాన్సర్ బేసిక్లీ, బేసిక్లీ ఆల్మోస్ట్ వెరీ అట్రాక్టివ్ కైండ్ ఆఫ్ క్లోతింగ్. అంటే ఒక డ్రెస్సే ఆల్మోస్ట్ 45,000 రూపీస్ అయింది. దాన్ని 2 మంత్స్ చేశారు. దాన్ని అంతా గోల్డెన్ బీడ్స్ యువర్ డ్రెస్, అది వేసుకోవాలంటే. సో ఐ డోంట్ నో వెదర్ యూ నో, ఐ ఇంటర్వ్యూడ్ అండ్ వెరీ మచ్ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే సెడ్, ఓకే ఇట్స్ అ బార్ డాన్సర్ క్యారెక్టర్, యూ హ్యాడ్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్. అంటే ఓ నో నో, ఐ కెనాట్ డూ దాట్ బికాస్ మై అంకుల్ ఆర్ వన్ మై ఫ్రెండ్ ఆర్ సంబడి ఎల్స్ నో దే విల్ సీ దాట్ నో. బట్ సో వీ లూజ్ దోస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బికాస్ వాట్ ఎవర్ ద రీజన్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్, దట్స్ ఎయిర్ పర్సనల్ చాయిస్. ఇట్స్ మై పర్సనల్ చాయిస్ ఫర్ మీ టు గెట్ ఎ ప్రాపర్ క్యారెక్టరైజేషన్. సో దానివల్ల ఎవరు ఇష్టపడితే, ఇప్పుడు నిషికందకి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు షీ లైక్స్ డ్యాన్స్ అండ్ ఏ చెప్తే ఆ రోల్కి కరెక్ట్గా అనుగుణంగా ఆ రోల్కి మలిచినట్టు చేసింది. సో భారతదేశంలో ఎవరైనా ఏ అమ్మాయి అయినా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ముంబైకి వెళ్ళామనుకోండి, భారతదేశంలో ఇప్పుడు నార్త్ నుంచి వస్తారు, పంజాబ్ నుంచి వస్తారు, తర్వాత వచ్చి గుజరాత్ నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ ఎక్కడి నుంచైనా వస్తారు. ఇప్పుడు సౌత్కి వెళ్తే మనకి బెంగళూరులో కానీ ఇక్కడ కానీ ఉంటారు. సో 2 ప్లేసెస్ కదా తీసుకోవడం, హైదరాబాద్ ఉన్నారు. సో అక్కడి నుంచే తీసుకోవాలనేసి నాకేం లేదు, నా సినిమా బట్టి అనుగుణాన్ని బట్టి తీసుకుంటాను అంతేగాని పెద్ద ప్రిఫరెన్స్ లేదు. ఇట్స్ ఆల్ అవైలబుల్ మార్కెట్ అంతే. అండి, ఇప్పుడు అంటే ఇందాక మనం చేంజెస్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో టాలీవుడ్ ఇండస్ట్రీలో, దిస్ లాట్ ఆఫ్ నో యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. సీనియర్ హీరోస్ కూడా మ్యాక్సిమం వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా డిఫరెంట్గా ట్రై చేయడం కావచ్చు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక హీరోగా ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు? చూద్దామండి, సినిమా పోస్టర్ చూశారు కదా ఎలా ఉంది. సో యాక్షన్ కూడా అట్లే ఉంటుంది. సో ఐఆమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ మూవీలో ఒక జవాన్గా చేసేదానికి ఒక ఫిజికల్ ఫిట్నెస్ అయితే కానీ, తర్వాత వచ్చేసి డెడికేషన్ అంటే కానీ, వాళ్ళ స్టడీ బాడీ లాంగ్వేజ్ అంటే కానీ, ఇవన్నీ బాగా స్టడీ చేసి వాళ్ళ స్టిఫ్నెస్ అంటే కానీ, తర్వాత వచ్చేసి వాళ్ళ నడవడిక అంటే కానీ, ఇవన్నీ బాగా స్టడీ చేసి చేశాను అనమాట. సో ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ కంపీట్ విత్ ఆల్ ది అదర్ థింగ్స్. అండ్ ఇది ఈ రోల్ మాత్రం నాకు కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఈ రోల్ చేసిన వాడు ఒక్కడు లేడు. జవాన్ స్టోరీ ఒక సినిమా చెప్పండి, జవాన్గా చేసి కరెక్ట్గా ఆ దేశం కోసం ప్రాణాలు కూడా విడిచే లాంటి క్యారెక్టర్ ఒక సినిమా లేదు. ఇటువంటి స్టోరీ వేర్ యూనో ఒక వైఫ్ ఫ్యామిలీ ఉంది అన్నీ చేసుకున్న క్యారెక్టర్లు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ దాంట్లో డెప్త్ లేదు, ఒక ఆత్మ లేని సినిమాలు ఒక జవాన్ చూపించినది. ఇది పరిపూర్ణత కల్పించానని అనుకుంటున్నాను, కల్పించాను, కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అదంతా మీరు తెర మీద చూడాలి. ఇలాంటి ఒక మూవీలో కొన్ని అఫ్కోర్స్ అన్ని సీన్స్ బాగున్నా, కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ మనుషుల్లో ఆ ప్యాట్రియాటిజం లెవెల్స్ని రైజ్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. సో ఏంటి, అలాంటివి ఈ మూవీలో ఎన్ని ఉండబోతున్నాయి? అట్లా అండి, త్రూఅవుట్ ది మూవీ ఎక్కడ పట్టిన ఒకటి కూడా అడుగుతాడు అక్కడ. అయితే ఎవరు నువ్వు అంటే, ఎవరు రాణా ప్రతాప్ డాగ్ ట్యాక్స్ ఏమి మాట్లాడ్డనమాట.
అది టార్చర్ ఏదో సీన్ ఉంది దాంట్లో. అప్పుడైతే నేను భరతమాత ముద్దు బిడ్డను, ఆ మాతృమూర్తి గర్భాన జనించి ఆమె ఒడిలో తమ్మని కమ్మని మాతృత్వాన్ని చవిచూచి ఇప్పుడు ఆ మాతృమూర్తికే సేవలు అందించుకున్న ఒక సామాన్య జవాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అది డైలాగ్. ఇది ఒక డైలాగే. దాని తర్వాత డైలాగు యూనిఫామ్ మీద ఉంది. సో అట్లా సో మెనీ త్రూ అవుట్ ద మూవీ ఇదే. ఓకే, ముందు భారతదేశ భద్రత, తర్వాతే కుటుంబ బాధ్యత సార్. ఐఎమ్ రెడీ టు సర్వ్ సార్, దట్ ఈస్ ది డైలాగ్. సో వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కావచ్చు, లేదా మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు డాన్స్, చిరంజీవి యా ఐ థింక్ డాన్స్ ఓన్లీ. నాగార్జున గారు స్టైలిష్, టూ హాట్, హీస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. బాలకృష్ణ గారు బలా పవర్. వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు నేచురల్ యాక్టర్ స్టైల్. అల్లు అర్జున్ గారు డాన్సర్స్ ఎనర్జీ. Again too hot. He's one of my favorites. Harish Babu garu natural acting and as well as beautiful actor. Handsome. You just stole my word. Handsome, effortless. Vennela garu dancers and dialogue delivery. Any doubts? డైలాగ్ బాగా అది రిజిస్టర్ అయినట్టుంది మాకు. నైస్. సో ఈ సార్ నిజంగా డైలాగ్ డెలివరీ యాక్టింగ్ ఎన్టీఆర్ గారిది చాలా బాగుంటూ ఉంటుంది ప్రతి మూవీలో, ఏ మూవీకి ఆ మూవీ వేరియేషన్ కావచ్చు ఇది. సో మీకు బాగా నచ్చిన మూవీ ఏదండి పర్సనల్లీ ఎన్టీఆర్ గారి మూవీస్లో, జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్లో? జూనియర్ ఎన్టీఆరా చాలా ఉన్నాయండి. స్టోరీ నెంబర్ వన్ తర్వాత వచ్చేసి చాలా. మీకు ఏమైనా ఐడియా ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి? సీ హావ్ సీన్ ఆల్ హిస్ డబ్ మూవీస్ ఇన్ హిందీ, సో ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్ యూ ద నేమ్స్. లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు? హిస్ ఎనర్జీ ఈస్ గ్రేట్, లైక్ నాట్ ఓన్లీ హిమ్ బట్ ద యాక్టర్స్ ఇన్ తెలుగు, ద సౌత్, దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. The way they dance, it's crazy. Worth watching. So, energy, no doubt. Prabhaskar. Bahubali. Ippudu Saho vastunna manchi trailer bale baga attract ga undi. International standards are nice. Just one, everybody talks about Bahubali only. So, yeah. It was a great movie here. లాస్ట్లీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈజ్ న్యాచురల్ యాక్టర్, పవర్ అండ్ యాజ్ వెల్ డైలాగ్ డెలివరీ అండ్ కేర్లెస్నెస్. కేర్లెస్నెస్ కూడా ఇష్టం అన్నమాట. ఓకే, ఐమ్ వెరీ క్యూట్. సో ఇట్ వాజ్ ఫన్ హ్యావింగ్ యూ బోత్ అండి నిజంగా. సో 28th కెప్టెన్ రాణా ప్రతాప్ రిలీజ్ కాబోతోంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ ఫర్ దట్ మూవీ. థ్యాంక్ యూ అండి. హాయ్, నేను This is JD Chakravarti. Please subscribe to Film Jalsa. Hi, it's me Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.